నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. అమరావతి రాజధాని పేరుతో కులాల మధ్య కుంపటి పెట్టేందుకు సీఎం జగన్ రెడ్డి పెద్ద స్కెచ్ వేశారా? రాజధాని కోసం రైతులిచ్చిన భూములను పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో జగన్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారా? హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమని తెలిసినా రాజధాని భూముల్లో వేలాది మంది పేదలను ఎందుకు దింపాలనుకుంటున్నారు? దీని వెనుక దాగి ఉన్న మర్మం ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణానికి 29,000 మందికి పైగా రైతులు 33,000 ఎకరాల భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే 3 రాజధానుల పేరుతో అమరావతిని విచ్ఛిన్నం చేసే కుట్రకు తెరలేపింది. రాజధాని అమరావతిలో 1 రూపాయి ఖర్చు చేసి అభివృద్ధి చేయని సీఎం జగన్ రెడ్డి కన్ను అక్కడి భూములపై పడింది. విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లోని వేలాది మందికి రాజధానిలో సెంటు చొప్పున భూమి ఇచ్చేందుకు ముందుగా సిఆర్డీఏ చట్టంలో మార్పులు తెచ్చారు. ఆ తర్వాత పేదల ఇళ్ల స్థలాలకు 1,134 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం GO 45 విడుదల చేసింది. అమరావతి నిర్మాణానికి ఇచ్చిన భూముల్లో రాజధాని మాత్రమే అభివృద్ధి చెయ్యాలని భూములిచ్చిన రైతులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉండగానే ప్రభుత్వం హడావుడిగా R5 జోన్లో మార్పులు చేసి పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మాణానికి 1,134 ఎకరాలు కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేసింది. పేదలపై అంత ప్రేమ ఉంటే మంగళగిరిలో రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి ఇవ్వచ్చు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎవరూ అడ్డు చెప్పరు. కానీ అమరావతి రాజధానిలోనే అది కూడా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లోకి వచ్చే విధంగా 50,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే దాని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి రాజధానిలోనే వేలాది మంది పేదలకు ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు. అమరావతి రాజధాని పరిధిలో తాడికొండ, మంగళగిరి 2 కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. అమరావతిని 3 ముక్కలు చేయడంతో స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి ఎవరిని పోటీలో పెట్టినా గెలిచే పరిస్థితి లేదు. అందుకే 50,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇక్కడకు తరలించడం ద్వారా వారి ఓట్లతో ఈ 2 నియోజకవర్గాల్లో గెలవాలని సీఎం జగన్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకుంటే రాజధానిలో కూడా ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పట్టారని ప్రచారం చేసుకోవచ్చు. దీనికి తోడు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పోటీ చేస్తారు. కాబట్టి అక్కడ టీడీపీ అభ్యర్థిని ఓడించాలంటే పేదలను ఇక్కడకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే చంద్రబాబు నాయుడు కావాలనే పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా కేసులు వేయించి అడ్డుకున్నాడని ప్రచారం చేసుకోవచ్చు. పేదలపై ప్రేమతో కాకుండా రాజకీయ ప్రయోజనాలతోనే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కుట్రకు సీఎం జగన్ రెడ్డి తెరతీశాడని తెలుస్తోంది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన వైసీపీకే ప్రయోజనం. ఒకవేళ వ్యతిరేక తీర్పు వస్తే పేదలకు రాజధానిలో స్థలాలు, ఇళ్లు రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడని విషప్రచారం చేసుకోవచ్చు. అంటే కత్తికి 2 వైపులా పదును అంటే ఇదే మరి. ఏది జరిగినా వైసీపీకి ప్రయోజనం చేకూరేలా సీఎం జగన్ రెడ్డి రాజధానిలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి పూనుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినా వైసీపీకే ప్రయోజనం. ఒకవేళ వ్యతిరేక తీర్పు వస్తే పేదలకు రాజధానిలో స్థలాలు, ఇళ్లు రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడని విషప్రచారం చేసుకోవచ్చు. అంటే కత్తికి 2 వైపులా పదును అంటే ఇదే మరి. ఏది జరిగినా వైసీపీకి ప్రయోజనం చేకూరేలా సీఎం జగన్ రెడ్డి రాజధానిలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి పూనుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మెటా న్యూస్లో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.